हाय फ्रेंड्स, वेलकम टू बंगे तेली चैनल। ई रोज नेनु गोधुम पिंडी तो बिस्के चला चेलो चेप्तानु। बाय द वे मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्ना वारु सब्सक्राइब चेयंडी, शेयर चेयंडी, लाइक चेयंडी, कमेंट चेयंडी। इंका मा नोटिफिकेशन मीकु रावालंटे बेल आइकन नोक्कंडी। इप्पुडु एला चेयालो चूद्दाम फ्रेंड्स। ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి। తర్వాత మిక్స్ చేసుకోండి। తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। మిక్స్ చేసుకోవాలి। పిండిని ఇలా 2 పార్ట్స్ కింద తీసుకోవాలి ఫ్రెండ్స్। फस्ट पार्ट తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। వేసుకొనక ఆ డ్రై ఫ్రూట్స్ తో కలుపుకోవాలి। ఇలా పక్కన పెట్టుకోవాలి ముద్దని। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ రాసుకోవాలి। చుట్టూ బటర్ రాసుకొని దాని మీద కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి। అలా వేసుకున్న బౌల్ ని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇందాక తీసుకున్న ముద్దని తీసుకొని దాన్ని పార్ట్ గా తీసి ఉండలు చుట్టుకోవాలి। తర్వాత అద్దుకోవాలి। అద్దుకున్న దాన్ని స్క్వేర్ టైప్ లో చేయాలి। అలా చేసుకున్న దాని మీద డ్రై ఫ్రూట్ పెట్టుకోవాలి। ఇలా చేసుకోవాలి। తర్వాత ఇందాక తీసిన బౌల్లో పెట్టుకోవాలి। ఆ గిన్నెలో చల్లుకోవాలి ఫ్రెండ్స్। ఇంకో పిండి మిశ్రమాన్ని తీసుకొని జీలకర్ర కలుపుకోవాలి దాంట్లో। ముద్ద చేసుకున్న దాన్ని ఇలా ఉండలు కట్టుకోవాలి। తర్వాత దాన్ని అద్దుకోవాలి। దాని స్క్వేర్ టైప్ లో చేసుకోవాలి। ఎక్కిపోయింది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్। నాకు ఆ ప్లేట్ సరిపోలేదు, అన్నీ కలిపి పెడదాం అనుకున్నాను, అందుకే మళ్ళీ ప్లేట్ మార్చాను। ఇప్పుడు దీన్ని బేక్ చేద్దాం। 30 మినిట్స్ బేక్ చేయాలి ఫ్రెండ్స్। మనం జీరకల్లో కలిపిన ముద్దను కూడా ఇలాగా ప్లేట్ లో అమర్చుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి వేడెక్కించుకోవాలి ఫ్రెండ్స్। 10 మినిట్స్ వెయిట్ చేయాలి। దాని మీద మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్। బిస్కెట్ ఏమీ బిస్కెట్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, ట్రై చేయండి ఇంట్లో। బాయ్ ఫ్రెండ్స్, మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి।